పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నేను కొన్ని వంటగదిలోకి అవసరమైన సామాన్లు తెప్పించుకున్నానండి. అవి ఏంటి అనేది మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. కొన్ని అయితే నేను ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకునేవి, కొన్ని కొన్ని ఏమో నాకు చాలా అవసరం అనిపించి తెప్పించుకున్నాను. అవి ఏంటి అనేది వీడియోలో చూసేయండి. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మరి చూసేద్దామా ఏంటి నేను వంటగదిలో కొత్తగా తెప్పించుకున్న సామాను, వాటిలో మీకు ఏమైనా అవసరమైనవి ఉన్నాయా అనేది చూడండి. ఇది ప్రెస్టీజ్ వాళ్ళది స్టీల్ కడాయి అండి. ఆల్రెడీ అత్తయ్య దీన్ని వాడుతున్నారు ఎప్పటి నుంచో. నేను తీసుకుందామని అనుకుంటూ ఫైనల్లీ తెప్పించాను. నెమ్మదిగా ఏంటంటే నాన్ స్టిక్ నుంచి షిఫ్ట్ అవుదామని చెప్పి స్టీలు లేదంటే మట్టి పాత్రలు ఇట్లా నెమ్మదిగా మన కిచెన్ ఐటమ్స్ వంట సామాన్లు అన్నీ కూడా నాన్ స్టిక్ నుంచి నెమ్మదిగా షిఫ్ట్ అవుదామని చెప్పి నేను కూడా ఒక్కొక్కటి ఒక్కసారి కొనలేము కదా, ఇవన్నీ ఒక్కొక్కటిగా తెప్పించుకుంటున్నాను. ఇదైతే అండి దీని ఎంఆర్పి వచ్చేసి 2800 సంథింగ్ ఉంది, అయితే 2315కి వచ్చింది. దీనిలో రెండు మూడు రకాలు ఉన్నాయండి ప్రైసెస్ వేరియేషను. 1100 ఆ రేంజ్లో కూడా ఉన్నాయి, ఇంకా కొంచెం తక్కువ ఇంకో కొంచెం ఎక్కువలో కూడా ఉన్నాయి. ఏంటంటే మనకి ఈ బాటమ్ మూకుడు థిక్నెస్ని బట్టి మనకి ప్రైస్ అనేది ఉంది. ఇది వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కడాయి అండి. హ్యాండిల్స్కి రెండు వైపులా మనకి రబ్బర్ గ్రిప్ ఉందండి పట్టుకోవడానికి వేడెక్కకుండా. ఇంకా ఇది ఈ ఫ్లాట్గా ఉంటుంది మన కింద వైపున, కనుక హీట్ అనేది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా పదార్థాలు ఏమి కూడా మాడవు, చాలా మందంగా ఉంటుంది. హెవీ బాటమ్ అన్నమాట. దీనికి లిడ్ వచ్చింది విత్ లిడ్, ఆ లిడ్ కూడా మనకి స్టీమ్కి హోల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది క్యాస్ట్ ఐరన్ అండి. నేను కొనుక్కున్న ఫస్ట్ ఐటమ్ ఇది. అంటే కొన్ని కొన్ని తీసుకోవాలి ఇవి, ఇంకా గుంట పొంగనాలది ఇవన్నీ కూడా తెప్పించుకోవాలి, ఒక్కొక్కటిగా కొందాంలే అని చెప్పి ముందైతే ఇది తెప్పించాను. ఇది సీజనింగ్ అయిపోయి వచ్చిందండి మనకి. దీని ఎంఆర్పి వచ్చేసి 1000 రూపీస్ అండి. మనకి 765 పడింది. క్యాస్ట్ ఐరన్ అంటే తెలుసు కదా మనకి హెవీగా ఉంటాయి, కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది. బట్ దీనిలో ఏ పదార్థం మాడదు, మనకి ప్రాపర్గా కుక్ అవుతుంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి సెల్లో వాళ్ళవి గాజు బాటిల్స్ అండి. ఇవి అంటే పచ్చళ్ళకి వాటికి మనం నిల్వ పచ్చళ్ళకి అయితే జాడీల్లో కానీ, లేకపోతే గాజు బాటిల్స్లో అయితేనే ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది. ఇవి రెండు తెప్పించానండి నేను. పచ్చడికి అంటే మనకి ఒక కేజీ పైన పచ్చడి ఆవకాయ ఇవ్వాలి, కొంచెం నిల్వ ఉంచుకుంటాం కదా, అవి యాజ్ ఇట్ ఈజ్గా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా గాజు దానిలో పెట్టుకుంటేనే మనకి ఫ్రెష్నెస్ అనేది పాడవకుండా ఉంటుంది. ఇంకా ఆ ప్యాకింగ్ చేసి పెట్టుకునే దానికంటే కూడా ఇలా కంటైనర్స్లో పెట్టుకుని పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను తెప్పించాను. నా దగ్గర ఆల్రెడీ ఉన్న వాటిల్లో కేజీ పచ్చడి అంటే కొంచెం మిగిలిపోయే టైప్లో అట్లా ఉంది. ఇందులో కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుందని, పెద్ద సైజుగా ఉన్నాయి ఇవి. దీని స్టోరేజ్ కెపాసిటీ వచ్చి 2 లీటర్స్ 250 ml అండి పడుతుంది. దీని ఎంఆర్పి 900 రూపీస్ అండి. ఇవి రెండు కలిపి 670కి మనకి వచ్చినాయి. ఇది నిర్లాన్ వాళ్ళవి ఆయిల్ పాట్స్ అండి, ఆయిల్ డిస్పెన్సర్స్. నా దగ్గర ఆల్రెడీ ఉంది ఒకటి, నేను పూజ దగ్గర వాడుతున్నాను, ఇంకొకటి కిచెన్లో కూడా ఉంది. బట్ ఇది మళ్ళీ ఎందుకు తెప్పించాను అంటే కొన్నిట్లో నువ్వుల నూనె అట్లా వాడతాము కుకింగ్కి. సో ఏంటంటే రెండోది నాకు కుకింగ్కి వాడేది క్లీనింగ్కి ప్రాబ్లంగా ఉందండి. అది ఏంటంటే ఓపెన్ అవ్వదు అనమాట పైనది, ఇక్కడ ఈ కొంచెమే ఓపెన్ అవుతుంది. సో నాకు అది క్లీనింగ్కి ప్రాబ్లంగా ఉంది, నాకు సాటిస్ఫాక్షన్గా లేదు. అందుకని చెప్పి ఇదైతే కనుక మనం మొత్తం ఇట్లా చేపెట్టుకుని క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో నేను ఇవి రెండు తెప్పించాను. బట్ ఈ కొంచెం పార్ట్ అయితే మాత్రం ఇది ప్లాస్టిక్ వచ్చింది. బట్ మనకి ఆయిల్ స్టోర్ అయ్యేది స్టీల్ ప్లేస్లో ఈ కింద పార్ట్లోనే కనుక ఈ కొంచెమే కనుక నాకు ఏమంత ప్రాబ్లం ఏమనిపించలేదు, క్లీనింగ్కి బాగుంటుంది కదా అని చెప్పి నేను తెప్పించుకున్నాను ఇవి రెండు. వీటి ప్రైస్ వచ్చేసి మనకి
వీటి ఎంఆర్పి వచ్చి 800 అండి, మనకి 600కి పడినాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్ ఉంది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది మనకి చాలా ఉపయోగపడుతుందండి. ఇటు వంటగదిలో కానివ్వండి లేదంటే డస్టింగ్ కానివ్వండి చాలా హెల్ప్ అవుతుంది. ఇది మైక్రో ఫైబర్ది, ఇవి మైక్రో ఫైబర్స్ ఉంటాయి. సో మనకి ఏంటంటే డ్రైగా డస్టింగ్ చేసుకోవాలన్నా కానీ ఫ్యాన్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలన్నా ఉపయోగపడుతుంది. మీరు అడగొచ్చేమో మీకు ఆల్రెడీ వ్యాక్యూమ్ క్లీనర్లు రెండు ఉన్నాయి కదా ఇది ఎందుకని చెప్పి. బట్ ఎవ్రీ టైం మనకి కొన్ని కొన్ని ఉంటాయి ఫ్రిడ్జ్, ఇవన్నీ హ్యాండ్ టు హ్యాండ్ డైలీ డస్టింగ్ చేస్తాం కదా, దానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇది ఎంఆర్పి అయితే చాలా ఎక్కువ ఉందండి, 800 ఉంది. బట్ ప్రెజెంట్ ఆఫర్లో ఉందని చెప్పి నేను తెప్పించాను, 250 పడింది. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇది వార్డ్రోబ్ ఆర్గనైజర్ అండి. అంటే శారీస్ కానీ ఇట్లాంటివి మనం డైలీ వాడనివి ఉంటాయి కదా, కొన్ని పట్టు చీరలు అట్లాగే పిల్లలవి పార్టీ వేర్ డ్రెస్సులు ఉంటాయి, గాగ్రాలు ఇట్లాంటివి, అవి ఎక్కువ మామూలుగా విడిగా పెడితే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తాయి, రెండోది పక్కకి అటు ఇటు పడిపోతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మెయిన్ నేను ఒకటే తెప్పించా చూద్దామని, ఇది సంజన డ్రెస్సులకి పార్టీ వేర్ డ్రెస్సులకి వాటి కోసము, ప్లస్ నా పట్టు చీరలకు కూడా కావాలి. కాకపోతే ముందు అసలు చూద్దాము అని చెప్పి నేను ఒకటే తెప్పించాను. ఇది డిటాచబుల్ అండి, మనకి లోపలంతా కూడా స్టీల్ రాడ్స్ లాగా వచ్చినాయి. మనం అన్నీ కూడా సెట్ చేసుకున్న తర్వాత చాలా హెవీ ఇది ఉంటుంది. దీనిపైన మళ్ళీ మనము వేరే బాక్స్ ఇట్లాంటిది కూడా సేమ్ కబోర్డ్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనకి అన్నీ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ డిస్ప్లే ఉంటుంది, ఇక్కడ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కనుక లోపల ఏమున్నాయి అనేది తెలుస్తుంది. మనం ఇక్కడ నుంచి కాకుండా ఈ కొంచెం తీసుకుంటే అవన్నీ పడిపోతాయి అనే ప్రాబ్లం ఉండదు. మనకి ఏది అవసరమో అది తీసుకుంటాము, మిగిలినవి ఏవి కూడా డిస్టర్బ్ అవ్వవు అన్నమాట. ర్యాక్లో మంచిగా అనిపించింది. దీని ఎంఆర్పి అయితే మాత్రం 1400 అండి. ప్రైస్ కొంచెం ఎక్కువే కానీ మనకి హెల్ప్ అవుతుంది అని అనిపించింది నాకు. ఎందుకంటే పట్టు చీరలు అవి చాలా రేట్లు, మనం అంతంత రేటు పెట్టి కొంటాము, కబర్డ్లో అయినా కూడా ఎంతో కొంత దుమ్ము పడుతూనే ఉంటుంది, చక్కగా సేఫ్గా ఉంటాయి. ఆ ఫోల్డింగ్స్ అనేవి మనం ఒకదాన్ని తీసినప్పుడు డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాయి అని అనిపించింది నాకు, అందుకని చెప్పి నేను తెప్పించాను. ఇది 1100 పడింది. మరి ఇవ్వండి నేను తెప్పించుకున్న ప్రోడక్ట్స్. ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీటిల్లో ఏమైనా అవసరం ఉంటే కనుక లింక్స్ అన్నిటివి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, అవసరం అనుకుంటే తెప్పించుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అలాగే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కలు పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, మూగజీవులకి ఆహారాన్ని అందిద్దాం. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.